इंडियन हिस्ट्री इंपॉर्टेंट क्वेश्चंस पार्ट टू अंडी मनम एपीपीएससी एंड टीएसपीएससी నిర్వహించేటువంటి ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి కూడా యూస్ఫుల్ అయ్యేటువంటి ఈ ఇంపార్టెంట్ ఇండియన్ హిస్టరీ ఎంసీక్యూస్ ఆల్రెడీ పార్ట్ 1 లో మీకు సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ విత్ డిటైల్ ఎక్స్‌ప్లనేషన్ ద ఆప్షన్స్ అన్నిటిని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాము మరి ఈ వీడియోలో కూడా మీకు క్వశ్చన్ తో పాటుగా కిందన ఉన్నటువంటి ఆప్షన్స్ ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ద్వారా మీరు ఎక్కువ సబ్జెక్ట్ ఫుల్ డిటైల్ గా నేర్చుకోవడం జరుగుతుంది సో ఎటువంటి డౌట్ లేకుండా ఫుల్ క్లియర్ గా అర్థమవుతుంది నా వీడియోస్ వల్ల పార్ట్ 1 చూడనటువంటి లెర్నర్స్ కిందన డిస్క్రిప్షన్ లో ఇచ్చాను పార్ట్ 1 లింక్ దాని ద్వారా మీరు పార్ట్ 1 వీడియోని కూడా చూడొచ్చు అలానే మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయొచ్చు ఓకే మరి క్వశ్చన్ లోకి వెళ్దాం 11th క్వశ్చన్ గుప్తుల కాలంలో వెట్టి పని ఉండేదని తెలుపని శాసనం ఏది ఫస్ట్ ఆప్షన్ రిద్దాపూర్ శాసనం సెకండ్ ఆప్షన్ కోతామ్ర శాసనం థర్డ్ ఆప్షన్ చెమ్మక్ శివాని తామ్ర శాసనం ఫోర్త్ ఆప్షన్ గంగాధర్ శిలా శాసనం చూడండి ఎవరీ క్వశ్చన్ కి 5 సెకండ్స్ టైం ఉంటుంది 5 సెకండ్స్ లో మీరు కూడా ఆన్సర్ ని గెస్ చేయడానికి ట్రై చేయండి సో నేను ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఎన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తున్నారు అనేది కూడా మీరు కౌంట్ చేసుకోవచ్చు ఓకే మరి ఈ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ గంగాధర్ శిలా శాసనం फोर्थ ऑप्शन मरी रिद्दापूर शासन वाकाटक महाराणी ना प्रभावती वाकाटक महाराणी प्रभावती गुप्ता रिद्दापूर शासन जयनाथुनी यक्क कोताम्र शासन జయనాథుని కోతామ్ర శాసనము ఇంకా రెండవ ప్రవరసేనుడైనటువంటి చెమ్మక్ శివాని తామ్ర శాసనం రెండవ ప్రవరసేనుడు ఎవరు చెమ్మక్ శివాని ఇతని యొక్క తామ్ర శాసనాలు గుప్తుల కాలంలో ఉన్నటువంటి వెట్టి పని గురించి తెలియజేస్తాయి మరి ఈ గంగాధర్ శిలా శాసనం వచ్చేసి విశ్వవర్మ యొక్క శిలా శాసనం విశ్వవర్ముడు మరి ఈ విశ్వవర్మునిని గంగాధర్ శిలా శాసనము దేని గురించి తెలియజేస్తుందంటే మాల్వా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పెద్ద బావి గురించి వివరిస్తుంది ఒక పెద్ద బావి గురించి వివరిస్తుంది యొక్క మాల్వా ప్రాంతంలో ఉన్నటువంటి మాల్వా ప్రాంతంలోని పెద్ద బావి గురించి యొక్క విశ్వవర్మని గంగాధర్ శిలా శాసనం నెక్స్ట్ క్వశ్చన్ గుప్తుల కాలంలోని శ్రేణుల సలహా సంఘంలో సభ్యులు కాని వారు ఎవరు ఫస్ట్ ఆప్షన్ నగర శ్రేష్టి సెకండ్ ఆప్షన్ శార్దావాహ థర్డ్ ఆప్షన్ బాండాగారక గారిక ఫోర్త్ ఆప్షన్ ప్రథమ కూలిక రైట్ ఆన్సర్ థర్డ్ వన్ బాండాగారక సో గుప్తుల కాలంలో ప్రతి శ్రేణికి ఒక సలహా సంఘం ఉండేది సో దాంట్లో ఎంత మంది ఉండేవారంటే ముగ్గురు సభ్యులు ఉండేవారండి సలహా సంఘంలోను ముగ్గురు సభ్యులు మరి వాళ్ళు ఏమని పిలిచేవారంటే వాళ్ళని నగర శ్రేష్టి అని శార్దవాహ అని ప్రథమ కులిక అని పిలిచేవారు మరి నగర శ్రేష్టి అంటే ఏమని అర్థం అంటే నగర శ్రేష్టి అనగా నగర సావకారండి అంటే బాగా నగరంలో డబ్బు ఉన్నటువంటి వ్యక్తి మరి శార్దవాహ అంటే ఏంటి అంటే శార్దవాహ సో ఆ నగరంలోని ప్రధాన వ్యాపారస్తుని ఈ విధంగా పిలిచేవారు శార్దవాహ అని మరి ప్రథమ కులిక అంటే ప్రధాన చేతి పనివారు మరి దీంట్లో ఈ ముగ్గురు సభ్యులుగా ఉంటారు నగర శ్రేష్టి శార్దవాహ ప్రథమ కులిక మరి ఈ బాండాగారిక అంటే ఎవరు అంటే ఈ బాండాగారికుడు ఈ శ్రేణులు ఉంటాయి కదా ఆ శ్రేణుల్లో సలహా సంఘం ఉండేది ప్రతి శ్రేణికి ఒక సలహా సంఘం ఉండదని అంటున్నాము మరి ఆ శ్రేణుల యొక్క సమాఖ్యకు అధ్యక్షుడైన శ్రేణుల సమాఖ్యకు అధ్యక్షుడు బాండాగారిక నెక్స్ట్ వన్ మొదటిసారిగా వ్యాపారస్తులకు లైసెన్స్ విధానాన్ని
విదేశీయులకు పాస్పోర్ట్ విధానాన్ని అమలు చేసిన రాజ్యం ఏది? ఫస్ట్ ఆప్షన్ మౌర్యులు, సెకండ్ ఆప్షన్ శాతవాహనులు, థర్డ్ ఆప్షన్ గుప్తులు, ఫోర్త్ ఆప్షన్ కుషానులు. రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్, మౌర్యులు. సో మౌర్యుల కాలంలో వ్యవస్థీకృతమైనటువంటి వ్యాపార వ్యవస్థ ఉండేది. అంటే అక్కడ అన్ని వివరాలు కూడా పక్కగా రిజిస్టర్లలో నమోదు చేసుకునేవారు. సో మరి ఈ మౌర్యుల కాలంలోనే ప్రతి వ్యాపారి కూడా, మౌర్యుల కాలంలో ప్రతి వ్యాపారి కూడా మార్కెట్లలో అమ్మకాలు సాగించేందుకు, అంటే మార్కెట్లో వ్యాపారం చేయాలంటే లైసెన్స్లు తీసుకోవాల్సి ఉండేది. విదేశాల నుంచి వచ్చినటువంటి వ్యాపారులు అయితే పాస్పోర్ట్లు తీసుకోవాల్సి ఉండేది. సో కాబట్టి ఇక్కడ వ్యాపారస్తుల లైసెన్స్ ఇవన్నీ కూడా, అంటే ఒక వ్యవస్థీకృతమైన వ్యవసాయ వ్యాపార వ్యవస్థ ఉండేది ఎవరి కాలంలో అంటే మౌర్యుల కాలంలో. నెక్స్ట్ వన్, భారతదేశం రోమ్ సామ్రాజ్యం నుంచి 10 కోట్ల సెసోస్టెరస్, అంటే నాణేలు పొందని సంవత్సరం లేదు అని పేర్కొన్నది ఎవరు? ఆ విధంగా ఎవరు పేర్కొన్నారు? ఫస్ట్ ఆప్షన్ మెగస్థనీస్, సెకండ్ ఆప్షన్ పాహియాన్, థర్డ్ ఆప్షన్ ఇత్సింగ్, ఫోర్త్ ఆప్షన్ ప్లీనీ. రైట్ ఆన్సర్ ప్లీనీ అండి. మరి ఇక్కడ మెగస్థనీస్, పాహియాను, ఇత్సింగ్, సో వీళ్ళ పేర్లు ఎక్కడో విన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎవరు వీళ్ళు? మన భారతదేశంలో ప్రయాణించినటువంటి చైనా యాత్రికులు వీళ్ళు. వీళ్ళు ముగ్గురు భారతదేశంలో వచ్చిన, భారతదేశాన్ని సందర్శించినటువంటి చైనా యాత్రికులు. మరి ప్లీనీ అనే వ్యక్తి, ఈయన గ్రీకు యాత్రికుడు అండి. ఈయన ప్లీనీ. సో రోమ్ సంపద బంగారు రూపంలో భారతదేశానికి తరలిపోతుందని వాపోయారండి. రోమ్ సంపద బంగారు రూపంలో భారతదేశానికి తరలిపోతుందని ఈయన చెప్పారు. ఎవరు? ప్లీనీ అనే గ్రీకు యాత్రికుడు. మరి అతను రచించినటువంటి ఒక గ్రంథంలో భారతదేశం రోమ్ సామ్రాజ్యం నుంచి 10 కోట్ల సెసోస్టరస్, అంటే నాణాలు పొందినటువంటి సంవత్సరం లేదని పేర్కొన్నారు. మరి ఆ గ్రంథం పేరేంటి అంటే న్యాచురల్ హిస్టరీ. అతను రచించిన న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథంలో పేర్కొన్నాడండి. నెక్స్ట్ వన్, ఇక్కడ జతపరచండి అని ఇచ్చారు. ఇక్కడ లిస్ట్ వన్లో, లిస్ట్ టూలో, లిస్ట్ వన్లో మొదటి రెండవ సముద్ర చంద్రగుప్తులు ఇచ్చారు. ఇక్కడ వెండి నాణాలు, రాగి నాణాలు, బంగారు నాణాలు ఇచ్చారు. సో ఇక్కడ చూడండి. సో మొదటి చంద్రగుప్తుడు, సో గుప్తు రాజుల్లో మొదటి చంద్రగుప్తుడు బంగారు నాణాలను, రెండవ చంద్రగుప్తుడు వెండి నాణాలను, మరి సముద్ర చంద్రగుప్తుడు రాగి నాణాలను మొదటగా ముద్రించారు. సో దీన్ని బట్టి చూస్తే సిఏబి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, భవిష్యత్తులో సంభవించే కరువు కాటకాలు, యుద్ధాలు మొదలైన అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి గుప్తులు తమ అత్యవసర నిధిని ఎలా ఉపయోగించేవారు? ఫస్ట్ ఆప్షన్ వ్యాపారంలో పెట్టుబడి రూపంలో, సెకండ్ ఆప్షన్ శ్రేణుల దగ్గర డిపాజిట్ల రూపంలో, థర్డ్ ఆప్షన్ రహస్య నిధుల రూపంలో, ఫోర్త్ ఆప్షన్ బాండ్ల రూపంలో. రైట్ ఆన్సర్ రహస్య నిధుల రూపంలో, థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో భవిష్యత్తులో సంబంధించేటువంటి కరువు కాటకాలు, యుద్ధాలు, సో మొదలైనటువంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి గుప్తులు ధనాన్ని రహస్యంగా దాచిపెట్టేవారండి. మరి ఇక్కడ గుప్త సామ్రాజ్యంలో ఉన్నటువంటి చాలా ప్రదేశాల్లో జరిగినటువంటి తవ్వకాల్లో లభించినటువంటి గుప్త నిధుల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. పేరులోనేది గుప్త నిధులు అని. సో గుప్తులు వాళ్ళు దాచిపెట్టేవారండి ఆ విధంగా ధనాన్ని, ఏవైనా కరువు కాటకాలు సంభవించినప్పుడు. రైట్ ఆన్సర్ థర్డ్ వన్,
నెక్స్ట్ క్వశ్చన్, తొలి గుప్త రాజుల బంగారు నాణాలు ఎవరి ప్రామాణిక తూకంపై ఆధారపడి ముద్రించేవారు? ఫస్ట్ ఆప్షన్ మౌర్యుల ప్రామాణిక తూకంపై, సెకండ్ ఆప్షన్ శాతవాహనాల ప్రామాణిక తూకంపై, థర్డ్ ఆప్షన్ కుషానుల ప్రామాణిక తూకంపై, ఫోర్త్ ఆప్షన్ గ్రీకుల ప్రామాణిక తూకంపై. రైట్ ఆన్సర్ థర్డ్ వన్, కుషానుల ప్రామాణిక తూకంపై. తొలి గుప్తరాజుల బంగారు నాణాలు ఈ కుషానుల బంగారు నాణాల ప్రామాణిక తూకంపై ఆధారపడి ముద్రించారు. మరి ఈ కుషానులు నాణాలు ముద్రించేందుకు రోమ్ చక్రవర్తికి చెందినటువంటి అరై, రోమ్ చక్రవర్తికి చెందిన అరై బంగారు నాణాల ప్రామాణిక తూకాన్ని అనుసరించారండి. ఎవరు? కుషానులు మళ్ళీ ఎవరివి? రోమ్ చక్రవర్తికి చెందినటువంటి అరై బంగారు నాణాల ప్రామాణిక తూకాన్ని అనుసరించారు. మరి స్కందగుప్తుడు మాత్రం, స్కందగుప్తుడు ఈ పద్ధతిని మార్చాడండి. మార్చి అతను 80 రత్తీలు ఆరు లేదా 144 గురువింద గింజల భారతీయ సువర్ణ నాణాల ప్రామాణిక తూకాన్ని వాడాడు. ఎవరు? స్కందగుప్తుడు మాత్రం. సో మిగిలిన ఇక్కడ స్టార్టింగ్లో తొలి గుప్త రాజులు వాళ్ళు మాత్రం కుషానుల బంగారు నాణాల ప్రామాణిక తూకాన్ని అనుసరించారు. నెక్స్ట్ వన్, గుప్తుల వెండి నాణాలు ఎక్కువగా భారతదేశంలోని ఏ ప్రాంతంలో లభించాయి? తూర్పు భారతదేశంలో, సెకండ్ ఆప్షన్ పశ్చిమ భారతదేశంలో, థర్డ్ ఆప్షన్ మధ్య భారతదేశంలో, ఫోర్త్ ఆప్షన్ దక్షిణ భారతదేశంలో. రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. పశ్చిమ భారతదేశంలో. సో పశ్చిమ భారతదేశంలో జరిపిన తవ్వకాల్లో గుప్తుల వెండి నాణాలు ఎక్కువగా లభించాయి. నెక్స్ట్, భారతీయులు శ్రీలంకను సిల్ అడీబా అని పిలిచేవారు అని చెప్పిన యాత్రికుడు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ గణాద్యుడు, సెకండ్ ఆప్షన్ హాలుడు, థర్డ్ ఆప్షన్ కాస్మాస్, ఫోర్త్ ఆప్షన్ పాహియాన్. రైట్ ఆన్సర్ థర్డ్ వన్, కాస్మాస్ అనే గ్రీకు యాత్రికుడు అండి. సో ఇతను భారతీయుడు శ్రీలంకను సీల్ అడీబా అని పిలిచేవారని రాసుకున్నారండి. కాస్మాస్ అనే గ్రీక్ యాత్రికుడు. అలాగే మన దేశానికి ఇథియోపియా శ్రీలంకలతో ఉన్న వ్యాపార సంబంధాలను ఎగుమతులు దిగుమతులని పేర్కొన్నాడు ఈయన. ఎవరు? కాస్మాస్ అనే గ్రీక్ యాత్రికుడు. మరి హాలుడు, ఈయన ప్రాకృత భాషలో ఒక గ్రంథాన్ని సంకలనం చేశాడండి, గాథాసప్తశతి అనేటువంటిది. గాథాసప్తశతి అనేటువంటి గ్రంథాన్ని సంకలనం చేశాడు ఈయన హాలుడు. మరి గణాడ్యుడు అనేటువంటి ఇతని పేరు కూడా వినింటారు. ఈయన ఒక గ్రంథాన్ని ప్రాకృతంలో రాశాడండి. ఆ గ్రంథం పేరేంటంటే బృహత్ కథ అనేటువంటి గ్రంథం. బృహత్ కథ అనేటువంటి ఈ గ్రంథాన్ని ఈయన ప్రాకృతంలో రాశారు. పాహియాన్ మనకు తెలుసు, ఈయన ఎవరు? చైనా యాత్రికుడు పాహియాన్. ఇతడు అనేక విషయాలను తన గ్రంథాల్లో వివరించాడండి పాహియాన్. నెక్స్ట్ వన్, గుప్తుల కాలంలోని గనుల గురించి, ఖనిజాల గురించి పేర్కొన్న గ్రంథం ఏది? ఇక్కడ 4 గ్రంథాలు ఇచ్చారండి, బృహత్ సంహిత, గాథా సప్తశతి, అమరకోశము, గాతాంత్ర వ్యాకరణం. వీటిలో సో ఏవి గనుల గురించి, ఖనిజాల గురించి, గుప్తుల కాలంలో ఉన్నటువంటి ఆ గ్రంథం ఏది అంటున్నారు?
సో రైట్ ఆన్సర్ ఈజ్ బృహత్ సంహిత, ఇంకొకటి అమరకోశం. ఈ రెండు అండి ఫోర్త్ ఆప్షన్. సో గుప్తుల కాలంలో ఖనిజ సంపద ఇంకా అలానే గనులు, రిజర్వ్ అడవులు మొదలైనవి ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి. ఈ చోట నాగపూర్ ప్రాంతాలు లోహ ఖనిజాలకు మూలాధారంగా ఉండేటివి చోట నాగపూర్ ప్రాంతాలు. వీటి గురించి దీంట్లో ఈ యొక్క అమరకోశము, బృహత్ సంహిత ఆ రెండు గ్రంథాల్లో పేర్కొన్నారండి. నెక్స్ట్ వన్, గుప్తుల కాలంలో చర్మ పరిశ్రమ మీద గుత్తాధిపత్యం ఎవరికి ఉండేది? గుప్తుల కాలంలో ప్రభుత్వానికి, గ్రామాలకు, రైతులకు, వర్తకులకు. రైట్ ఆన్సర్ ప్రభుత్వానికి. సో చర్మ పరిశ్రమపై గుత్తుల కాలంలో ప్రభుత్వానికి గుత్తాధిపత్యం ఉండేది. ప్రభుత్వమే చర్మాలను చర్మకారులకి, వర్తకులకు అమ్మకం చేసేది. అలానే పాదరక్షలు తయారు చేసేవారిని, ఇంకా వివిధ రకాల పాదరక్షలను గురించి ఈ యొక్క అమరకోశం అనేటువంటి గ్రంథం పేర్కొంది, ఇందాక చెప్పినటువంటిది. నెక్స్ట్ వన్, గుప్తుల కాలంలో అద్దాల తయారీలో వాడే ముఖ్యమైన లోహాలు ఏవి? రాగి, కంచు, ఇత్తడి, గాజు. ఏ లోహాలను ఉపయోగించేవారు అద్దాల తయారీలో? సో ఈ మూడింటినే అండి, రాగిని, కంచుని, గాజుని ఉపయోగించేవారు. సో థర్డ్ ఆప్షన్. సో గుప్తుల కాలంలో ప్రజలు అలంకరణలో భాగం వేటిని వాడేవారంటే అలంకరణ కోసం అద్దాలు వాడేవారు. అయితే అద్దాలు తయారు చేసేందుకు వీళ్ళు, సరే అండి సి కాదు, ఇత్తడిని వాడేవారు. వాళ్ళు గాజును వాడేవారు కాదండి, అద్దాలు తయారు చేయడానికి గాజును వాడేవారు కాదు. వాళ్ళు లోహాలకు బాగా మెరుగు పెట్టి అద్దాలుగా వాడేవారు వాళ్ళు. మరి అద్దాల తయారీకి రాగి, కంచు, ఇత్తడి వాడేవారు. అజంతా చిత్రాల్లో లోహంతో తయారు చేసినటువంటి గుండ్రని అద్దాలు కనిపిస్తాయండి. సో కాబట్టి వాళ్ళు గాజును వాడేవారు కాదు. నెక్స్ట్ వన్, శూద్రులు వ్యవసాయదారులని పేర్కొన్న యాత్రికుడు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ ఇత్సింగ్, సెకండ్ ఆప్షన్ మెగస్థనీస్, థర్డ్ ఆప్షన్ హుయాన్సాంగ్, ఫోర్త్ ఆప్షన్ పాహియాన్. రైట్ ఆన్సర్ హుయాన్సాంగ్. మరి ఈయన ఎవరి కాలంలో పర్యటించారు? హర్షుని కాలంలో పర్యటించారండి. హర్షుని కాలంలో పర్యటించి హుయాన్సాంగ్ పర్యటించడం, హుయాన్సాంగ్ శూద్రులని వ్యవసాయదారులని పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, విజేత అవనీపతి అయిన శ్రీ శిలాద్యుడు స్వర్గలోకాన్ని జయిస్తాడు అని నాణాల మీద శాసనం రాయించిన చక్రవర్తి ఎవరు? ఫస్ట్ ఆప్షన్ హర్షుడు, సెకండ్ ఆప్షన్ కారవేలుడు, థర్డ్ ఆప్షన్ రెండవ పులకేశి, ఫోర్త్ ఆప్షన్ రెండవ చంద్రగుప్తుడు. రైట్ ఆన్సర్ హర్షుడు. హర్షుడు ప్రతాపశ అనేటువంటి అనే వెండి నాణ్యాలను ముద్రించాడు. దానిపైన రాశారు ఈ విధంగా, విజేత అవనీపతి అయిన శ్రీ శిలాదిత్యుడు స్వర్గలోకాన్ని జయిస్తాడని శాసనం రాయించాడు. నెక్స్ట్ వన్, గుప్తుల కాలంలో తయారు చేసిన రాగి బుద్ధుని విగ్రహాలు ఏ రాష్ట్రంలో దొరికాయి? నాలుగు ప్రాంతాలు ఇచ్చారు, బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. సో వాటిలో ఏ ప్రాంతాల్లో దొరికాయంటున్నారు? రైట్ ఆన్సర్ బీహార్లో దొరికాయి, అలానే మధ్యప్రదేశ్లో దొరికాయి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో గుప్తుల కాలంలో ఇనుము బాగా అత్యంత ఉపయోగకరమైన లోహం. మరి ఇనుము తర్వాత ఏది అంటే రాగే ఇంకా అత్యంత ఉపయోగకరమైనటువంటి లోహం గుప్తుల కాలంలో. మరి ఈ రాగి, కంచు లోహాల్ని
ముఖ్యంగా బొమ్మలు అంటే ప్రతిమలు, వంట పాత్రలు, కుండలు, నాణాల తయారీకి వాడేవారు రాగిని కంచెని. మరి రాగితో చేసినటువంటి ఈ బుద్ధుని విగ్రహాలు ఈ రెండు రాష్ట్రాల బీహారు, మధ్యప్రదేశ్లో బయటపడ్డాయి. అంటే అక్కడ జరిగినటువంటి తవ్వకాల్లో బయలుపడ్డాయి. ఇవండి వీడియోలో ఇంపార్టెంట్ ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్లో తెలియచేయచ్చు. ఇంకా మీకు ఏవైనా డిఫికల్టీ టాపిక్స్ నుంచి కూడా వీడియోస్ కావాలన్నా కింద కామెంట్స్లో తెలియచేయచ్చు అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.